హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఈరోజు ఇక్కడ దేశవ్యాప్తంగా కోవిడ్ బులిటిన్ రిలీజ్ అయింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోనేస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంటాను దేశంలో కొనసాగుతున్న కరోనా హెచ్చు తగ్గులు ఒక దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది ముందు రోజు ఏడు వేల కనిష్టానికి తగ్గిన కొత్త కేసులు తాజాగా పదిహేను వేలకు చేరాయన్నమాట మృతుల సంఖ్య కూడా ఇరవై రెండు ఇక్కడ రెండు వందల పైనే ఉంది అయితే క్రియాశీల కేసులు క్రమంగా తగ్గుతూ ఉన్నాయన్నమాట ఇక ఈ మేరకు బుధవారం గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి మంగళవారం పదమూడు లక్షల ఇరవై ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది మంది కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పదిహేను వేల ఎనిమిది వందల ఇరవై మూడు మందికి వైరస్ తేలింది ఇక్కడ అంత అంతక్రితంతో పోల్చుకుంటే పదిహేను వందల కేసులు ఎక్కువగా వచ్చినాయి అన్నమాట నిన్న ఇరవై రెండు లక్షల ఎనిమిది వందల నలభై నాలుగు మంది కోలుకున్నారు క్షమించాలి ఇరవై రెండు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మంది కోలుకున్నారు మరో రెండు వందల ఇరవై ఆరు మంది ప్రాణాలు అయితే కోల్పోయారన్నమాట ఇప్పటి వరకు మూడు కోట్ల నలభై లక్షల మంది కరోనా సోకింది అందులో మూడు కోట్ల ముప్పై మూడు లక్షల మంది కోలుకున్నారనమాట ప్రస్తుతం క్రియాశీల కేసులు రెండు లక్షల ఏడు వేల ఆరు వందల యాభై మూడు ఉన్నాయి ఇక ఇప్పటివరకు చనిపోయింది నాలుగు లక్షల యాభై ఒక్క వేల నూట ఎనభై తొమ్మిది మంది ఉన్నారు నిన్న యాభై లక్షల అరవై మూడు వేల మందికి కోవిడ్ టీకాలు వేశారు ఇక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాలు తొంభై ఆరు కోట్ల నలభై మూడు లక్షలు వేయడం జరిగింది సో ఇది దేశవ్యాప్తంగా కోవిడ్ అప్డేటు ఈ వీడియోని నచ్చే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను